Hi friends, welcome back to Tasty Recipes. Iros manam allam tea ela tayar chesukochu chuddam. Allam tea tayar cheyadam kosam oka cup neellu teesukovali. Manam oka cup neellu teeskunte rendu cupulu tea ready avutundi. Dan kosam rendu teaspoonlu panchadara, oka teaspoon టీ పొడి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వాలి. మనకి కొంచెం రిఫ్రెష్ అవ్వాలి అనుకున్నప్పుడు టీ తయారు చేసుకుంటాం కదా, ఇంకా ఈ అల్లం టీ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా కొంచెం మరిగిన తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు మనం ఒక యాలుక్కాయ తీసుకుని దాంట్లోది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం తీసుకునేది రెండు కప్పులే కాబట్టి కొంచెం యాలుక్కాయలో సీడ్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి. ఇంకా తురిమిన అల్లం వేసుకుని సిమ్లో పెట్టుకుని మరగనివ్వాలి. మనం ఇప్పటివరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ అల్లం ఇంకా యాలుక్కాయ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో. మనం హైలో పెట్టుకున్నామంటే వాటర్ అంతా కూడా త్వరగా అయిపోతుంది, కానీ మనకి ఈ దీంట్లో ఉన్న అల్లం ఇంకా యాలుక్కాయ ఫ్లేవర్ అనేది కొంచెం ఈ వాటర్లోకి దిగడానికి టైం పడుతుంది కదా, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. డికాషన్ మరిగిన తర్వాత ఒక కప్పు పాలు. మనం నీళ్లు ఎంత వేసుకున్నామో చిక్కటి పాలు అయితే అంతే వేసుకుంటే సరిపోతుంది. నేను గేదె పాలు యూస్ చేస్తున్నాను కాబట్టి సేమ్ రేషియోలో వేశాను. ఒకవేళ కొంచెం పాలు ఏమన్నా పలచగా అనిపించినట్టయితే పాలు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మరిగించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మరగనిచ్చాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనకి టీ పొంగిపోతుంది కదా, అప్పుడు మనం సిమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని 4-5 పొంగులు వచ్చే వరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వడగట్టుకోవాలి. చూసారు కదండి అల్లం టీ రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.